So this is the static site which was designed in coordinator. Okay. So in this site we just have home page along with about page. And okay no. ఒకసారి ఇది ఎలా చేస్తామో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో కోఆర్డినేటర్ మీన్స్ ఇట్ షుడ్ బి ఇన్ వన్ ఆఫ్ ద ఫ్రీహెచ్పి ఫ్రేమ్ వర్క్ రైట్. సో ఫర్ దిస్ ఫ్రేమ్ వర్క్ వీ నీడ్ టు స్టార్ట్ ద జామ్ సర్వర్. ఐ హ్యావ్ ఆల్రెడీ స్టార్ట్ ఇన్ ద జామ్ సర్వర్ ఓకే. అండ్ వన్స్ వీ స్టార్ట్ ద జామ్ సర్వర్ జస్ట్ గో టు ద జామ్ ఫోల్డర్ హెచ్డి డాక్స్. ద ప్రాజెక్ట్ నేమ్ ఈస్ ఐలాండర్ రైట్. సో గో టు ఐలాండర్ దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ నేమ్. ఇన్ దిస్ ఇస్ ద ఫ్రేమ్ వర్క్ రైట్. సో దిస్ ఇస్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ ఆఫ్ కోఆర్డినేటర్. Applications, assets is our external files to keep external JavaScript images like that. System, FTP quota, htaccess error. These are the external files that we are in the coordinator. So here, coming to here, when we are starting working with coordinator, definitely first we need to change the config, okay? So in the config, we need to mention the URL. This is the first and foremost thing we need to check. Later on then, and our all the folders, our all pages will be in the views folder. Go to views, we'll check about contact, footer, photo scripts, header, header scripts, index. Okay. Is the folder. Coming to here, go to views. It will be the all the files which we are in the project. So if you index open just chudandi, header scripts, header include chesanu, and then ikkada slider undi kada, ante footer scripts inka include cheyaledu. So header scripts lo header sambandhina URLs anni pedtamu as like in previous cheppina dan batte, and then header lo nemo nav bar pettam manam. సపరేషన్స్ అనమాట, ఎందుకంటే కామన్గా ఉన్నదంతా ఒక పేజ్లో రాసుకుంటే మనకి ఏదైనా చేంజ్ వచ్చినా కూడా మనం వీ కెన్ ఈజీలీ ఎడిట్ రైట్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ సపరేట్ పేజెస్. ఐఎమ్ ఇంక్లూడింగ్ దిస్ పేజెస్ ఇన్ దిస్. బట్ కోఆర్డినేటర్ అనేది మనం పేజెస్ పెట్టి నవబార్ క్లిక్ చేయగానే ఓపెన్ అవ్వదు. బేస్డ్ ఆన్ ద రౌటింగ్ ఇట్ విల్ బి ఓపెన్. రౌటింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే నావిగేషన్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ ఇస్ కాల్డ్ రౌటింగ్. ఓకే, సో ఇవ్వాలి వచ్చిన పాత్ని బట్టి మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. So for that we go for the controller, ante MVC framework, model view controller. Okay, already this is a views folder. We views frame unta mana pages untai. So model view controller, model gurinchi tava cheptanu. View controller chuddam. Controller lo default ga index anundi, index.html undi. Nenu em pettanu, welcome controller pettanu. Manam create chesukovali file welcome. So ee creation anta already previous videos lo unnai chudandi. So డిఫాల్ట్గా వెల్కమ్ కంట్రోలర్ ఓపెన్ అవ్వాలి అని చెప్పేది ఇక్కడ మనకి కాన్ఫిగ్లో రౌటింగ్ అనమాట. రౌట్స్ డాట్ పిహెచ్పికి వెళ్తే డిఫాల్ట్ కంట్రోలర్ వెల్కమ్ రైట్. సో అప్పుడు వెల్కమ్ క్రియేట్ అవుతుంది అనమాట అది. సో ఇక్కడ అన్యూజ్డ్ డేటా తీసేస్తాను, ఎరే అవసరం లేదు. ఈ మోడల్ గురించి నేను తర్వాత చెప్తాను. డేటాబేస్ కనెక్షన్కి అప్పుడు ఈ మోడల్ అవసరం, అందుకని పెట్టాను ఐలాండర్. సో ఇక్కడ రూట్ పాత్ ఎందుకంటే మనకి డైరెక్ట్ ఫోల్డర్ నేమ్ ఉంది కదా మిడిల్లో, అందుకని డైరెక్ట్గా డొమైన్ నేమ్ కాదు కదా, అందుకని ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ డైరెక్ట్లీ డొమైన్ అయితే మనం డైరెక్ట్గా ఇలా మెన్షన్ చేస్తాం. ఓకేనా, ఇది ఫోల్డర్ ఉంది కాబట్టి ఐలాండర్ అని పెట్టాను. సో ఇది సెండ్ చేసాను కూడా ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకి ఏదైనా డేటా ఏపీఎస్ కాల్ చేసినప్పుడు డేటాని సెండ్ చేయడానికి త్రూ ఏపీఐకి మనం సెండ్ చేసాను యూజ్ చేస్తాం. ప్రెజెంట్ అయితే అవసరం లేదు. Others we can remove also. Okay, so whenever we need we'll just include that file. Upload path kuda present time avasaram ledhu manaki, only root path. Okay, so man default call ay function ante index file right. So ippudu index lo em chestunna nenu root path variable ni dollar data of root path. Ee dollar data ante meaning entante ఇక్కడ డాలర్ డేటా రావటం వల్ల ఇక్కడ ఏవైతే మనకి వ్యూస్ ఫోల్డర్స్లో ఉన్నాయో ఆ ఈ పర్టికులర్ వ్యూస్ ఫోల్డర్లో ఈ డాలర్ డేటాతో ఉన్న డేటా అంతా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, ఎందుకంటే డాలర్ డేటాని పర్టికులర్ పేజ్కి మనం పంపిస్తాం కాబట్టి. అందుకని ఇన్ కేస్ మనం మన ప్రాజెక్ట్ URL కావాలి కాబట్టి నేను ఆ రూట్ పాత్ని ఇక్కడ నుంచి సెండ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు URL ఉన్న పేజెస్ని బట్టి మనకి పేజెస్ ఓపెన్ అవ్వాలన్నమాట. సో సీ హియర్, ఇఫ్ URL ఇఫ్ చూడండి, డాలర్ టోటల్ ఈక్వల్ టు దిస్ డాట్ URI ఆఫ్ టోటల్ సెగ్మెంట్స్. URLలో టోటల్ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్? అబౌట్ ఉంటే అబౌట్, లేకపోతే జీరో.
అబౌట్ ఉంటే 1 అబౌట్ స్లాష్ ఇంకోటి ఏదైనా ఉంటే 2 ఉంటాయి కదా సో ఇప్పుడు ప్రెజెంట్ ఏమీ లేకపోతే డిఫాల్ట్ గా మనకు ఓపెన్ అవ్వాల్సిన పేజ్ ఏంటి URL గనుక డేటా ఏమీ లేకపోతే డిఫాల్ట్ గా ఓపెన్ అవ్వాల్సిన పేజ్ ఇండెక్స్ పేజ్ కదా సో అది మనకు తెలుసు అక్కడ అక్కడ ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట ఇఫ్ టోటల్ సెగ్మెంట్స్ ఇస్ 0 దెన్ ఇది ఫంక్షన్ కదా ఫంక్షన్ కాల్ చేశాను PHP సింటాక్స్ ఐడియా ఉంటే ఫంక్షన్స్ అనే ఐడియా ఉంటాయి మీకు ఆల్రెడీ సో ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది ఎప్పుడు ఇండెక్స్ లోడ్ అవుతుంది అది మీ పేజ్ హోమ్ పేజ్ అయితే హోమ్ అని పెట్టాలి అంటే ఇక్కడ ఏ పేజ్ పెడితే అక్కడ ఆ పేజ్ ఓపెన్ అవుతుంది డిఫాల్ట్ అబౌట్ పెట్టారనుకోండి ఇక్కడ సో డిఫాల్ట్ పేజ్ ఏంటి అబౌట్ అబౌట్ ఓపెన్ అవుతుంది సో ఓకేనా జస్ట్ ఇక్కడ పేజ్ నేమ్ మెన్షన్ చేయాలన్నమాట సో డాలర్ డేటా ఇండికేట్స్ ద డేటా విచ్ వేర్ సెండింగ్ టు దట్ పర్టికులర్ పేజ్ ఆ డేటా ఏంటి ఈ డేటా అనే వేరియబుల్ ఏదైతే డేటా స్టోర్ అయిందో ఆ డేటా అనేది ఆ పర్టికులర్ పేజ్లో యాక్సెస్ చేసుకోవచ్చు వ్యూస్ పేజెస్లో అంటే టు సెండ్ ద డేటా ఫ్రమ్ కంట్రోలర్ టు వ్యూ వి యూజ్ డాలర్ డేటా ఓకే ఇఫ్ డాలర్ టోటల్ ఈక్వల్ టు 1 అయితేనేమో సెగ్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం సెగ్మెంట్ కనుక మ్యాచ్ అయితే మన దగ్గర ఉన్న సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ కనుక మ్యాచ్ అయితే అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి అంతే కదా URL అబౌట్ వస్తే అబౌట్ పేజ్ ఓపెన్ అవ్వాలి URL కాంటాక్ట్ వస్తే కాంటాక్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలని సో దానికి ఇది చెప్తాం అనమాట ఇన్ కేస్ URLలో ఏది వచ్చి మనకి మ్యాచ్ అవ్వకపోతే దాన్ని రిడైరెక్షన్ హోమ్ పేజ్కి రిడైరెక్షన్ చేస్తున్నాం సో దిస్ ఇస్ ద కంట్రోలర్ సో ఆల్రెడీ దీని గురించి ఇన్ డీటెయిల్గా మనకు ఆల్రెడీ వీడియో ఉంది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ గో అండ్ వాచ్ దట్ వీడియో అండ్ నెక్స్ట్ విల్ గో విత్ దట్ సో ఇన్ దిస్ ట్యూటోరియల్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ దీస్ ఫ్యూ టాపిక్స్ లైక్ హౌ టు డిజైన్ ఎ స్టాటిక్ టెంప్లేట్ ఇన్ కోఆర్డినేటర్ డిజైనింగ్ ఆఫ్ అడ్మిన్ ప్యానల్ కనెక్టింగ్ టు ద డేటాబేస్ వాలిడేషన్స్ రైటింగ్ ఏపీఎస్ చెకింగ్ ఏపీఎస్ వర్కింగ్ ఆర్ నాట్ హౌ టు ఇంటిగ్రేట్ ఏపీఎస్ టు అవర్ ప్రాజెక్ట్ అనే I add update delete get in admin display added data in front end contact user should be in admin as well as to get the mail registration and login via OTP how to upload local to live projects live to connecting to live database so we are doing all this okay first of all we have already done with the designing of starting template right so next designing of admin panel for designing of admin panel so admin means this is separate module for right so ila manki number of modules but manki number of controllers ane vastay anamata okay we have extra admin controller so first admin design chese mundu aslu ikkada manki mana website ki /admin kodite manki page open avvali kada /admin ivaru len type chestuno adanni batti meerku pages open avvali so /admin సో ఒకసారి రౌట్స్కి వెళ్ళండి URLలో /admin వస్తే ఇది కంట్రోలర్స్ కదా ఇది దేని డిఫైన్ చేస్తుంది కంట్రోలర్ డిఫై చేస్తుంది కదా సో స్లాష్ వస్తే అడ్మిన్ కంట్రోలర్కి వెళ్ళాలని చెప్తున్నాం URLలో అడ్మిన్ కనుక వస్తే అడ్మిన్ కంట్రోలర్కి వెళ్ళాలని చెప్తున్నాం మనం రైట్ ఇప్పుడు మనకి అడ్మిన్ కంట్రోలర్ ఉండాలి ఎక్కడ ఉంటుంది అప్లికేషన్స్ కంట్రోలర్ admin.php ఏ అనేది క్యాపిటల్ ఉండాలన్నమాట ఓకేనా admin.php once I will modify all so root path enti manaki islander right island admin path emo islander /admin ega distundi manam ala admin 1 admin anedi mee meeda depend ayi untadi okena views folder manaku kavalsina folder endulo unta అడ్మిన్లో ఉంటుందంట అంటే వ్యూస్లో డైరెక్ట్గా వ్యూస్లో ఉండదంట వ్యూస్లో అడ్మిన్ అనే ఫోల్డర్లు అంటే మనం మళ్ళీ వ్యూస్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి ఇక్కడ అడ్మిన్ ఓకే మళ్ళీ కంట్రోల్కి వద్దాం ఈ స్టేటస్ చేసాను ఇంకా ఫార్మాట్ చేయలేదు కాబట్టి ఇంకా యూస్ చేయొచ్చు చేయకపోవచ్చు ఇక్కడ కూడా అడ్మిన్ తర్వాత వచ్చేదాన్ని బట్టి కౌంట్స్ అనేవి ఉంటాయి ఈ డాలర్ డేటా అంటే ఆ పేజ్కి డేటా సెండ్ చేసుకుంటున్నాం కాబట్టి యూజ్ చేసుకున్నాను అంతే డాలర్ డేటా సెగ్మెంట్స్ =0 అయితే హోమ్ పేజ్ లోడ్ అవ్వాలంట అంటే /admin వచ్చినప్పుడు నీకు లాగిన్ పేజ్ రావాలి కదా దానికి సో ఇప్పుడు సెగ్మెంట్స్ =1 అయితే ఇండెక్స్ ఓపెన్ అవ్వాలి సెగ్మెంట్స్ 2 అయితే పేజెస్ ఓపెన్ అవుతున్నాయి ఓకే చూడండి సో ఇప్పుడు మనకి ఆల్రెడీ సెగ్మెంట్ 1 అంటే ఏముంది సెగ్మెంట్ 1 అంటేనే కదా /admin URL ఏముంది ఐలాండర్ /admin ఉందంటే ఇప్పుడు సెగ్మెంట్ ఏమున్నట్టు 1 ఉన్నట్టు సో ఇప్పుడు ఏం రావాలి నీకు లాగిన్ పేజ్ రావాలి అంటే సెగ్మెంట్ 1 కనుక ఉంటే సెగ్మెంట్ 1 కనుక మ్యాచ్ అయితే అప్పుడు నాకు ఏం రావాలి URLలో ఇండెక్స్ పేజ్ ఓపెన్ అవ్వాలంట ఇండెక్స్ అంటే ఏంటి అడ్మిన్లో ఉన్న ఇండెక్స్ ఇక్కడ ఏం రాశారు అడ్మిన్ URL దేన్ని ఇండికేట్ చేస్తుంది ఒకసారి పైకి స్క్రోల్ చేయండి
చూడండి అడ్మిన్ URL దేని ఇండికేట్ చేస్తుంది అడ్మిన్ అనే ఫోల్డర్ ఇండికేట్ చేస్తుంది సో అడ్మిన్ అనే ఫోల్డర్ లో ఉన్న అడ్మిన్ ఇండెక్స్ పేజ్ ఓపెన్ అవ్వాలంట దానికి ఓకే అది గనుక లేకపోతే అప్పుడు హోమ్ పేజ్ కి వెళ్ళిపోవాలి సో మనం ఏం చేయాలి అడ్మిన్ పేజ్ డిజైన్ చేయాలి అంటే లాగిన్ పేజ్ కదా ఇండెక్స్ పేజ్ అంటే సేవ్ చేద్దాం కంట్రోలర్ బయటకు వచ్చి అడ్మిన్ లో ఇండెక్స్ డాట్ పిహెచ్పి ఓకే మనకి డిజైన్ కావాలన్నమాట సో డిజైన్ కావాలి కాబట్టి మన దగ్గర డిజైన్ సేమ్ లేకపోయినా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి అడ్మిన్ లాగిన్ పేజ్ ఓకే బూట్స్ట్రాప్ ఇలా మనకు నచ్చింది చూసుకోండి కోడ్ పెన్లో చూడండి కోడ్ పెన్ అయితే కొంచెం నీట్గా ఉంటుంది కదా సో దిస్ ఈజ్ లాగిన్ పేజ్ ఈ లాగిన్ పేజ్ పెడతాం బూస్ట్ ఆఫ్ 4 సో ఆల్రెడీ హెడ్డర్ ఫూటర్ ఇక్కడ లేవు కాబట్టి మనకి హెడ్డర్ కావాలి ఫూటర్ కావాలి సేసెస్ కావాలి చాలా పని ఉంది సో పని చేద్దాం అసలు అసెట్స్లు ఏమున్నాయి అవన్నీ డిలీట్ చేద్దాం ఎందుకంటే ఇవి ఎక్స్టర్నల్ కదా ఈ పనికి ఇప్పుడే అవసరం ఇవన్నీ ప్రీవియస్ ప్రాజెక్ట్వి సో ఇప్పుడు నేను అసెట్స్లో అడ్మిన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను ఓకేనా assets లో అడ్మిన్ అడ్మిన్ లో css టు కీప్ css ఓకే అడ్మిన్ లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి అడ్మిన్ లో కూడా హెడ్డర్ ఫూటర్ ఇవన్నీ ఉంటాయి కదా సైడ్ బార్ ఉంటుంది టాప్ నావ్ బార్ ఉంటుంది సో నేను ఒక ఇందులో అడ్మిన్ లో సైడ్ బార్ డాట్ పిహెచ్పి పెడుతున్నా అడ్మిన్ కి మ్యాక్ సైడ్ బారే తీసుకుంటారు అందుకే సైడ్ బార్ అన్నాను అంతే అండ్ మనకి ఇంకేముంటాయి డాష్ బోర్డ్ ఉంటుంది మామూలుగా మనకు తెలిసిన పేజెస్ వరకు నేను జస్ట్ క్రియేట్ చేసి పెడుతున్నాను మనకు అవసరం ఉండేవి ఓకేనా సో ఇప్పుడు ఇది ఫస్ట్ బూస్టా 4 కాబట్టి బూస్టా 4 లింక్స్ పెట్టాలి లింక్స్ పెట్టాలంటే ఆల్రెడీ మనం ఫ్రంట్ ఎండ్లో హెడర్ స్క్రిప్ట్స్లో పెట్టాం కదా సేమ్ లింక్స్ తీసుకొచ్చి అడ్మిన్లో హెడర్ స్క్రిప్ట్స్గా పెడుతున్నాం ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ హెడర్ స్క్రిప్ట్స్ ఇంక్లూడ్ చేసాము అడ్మిన్లోవి షీ మన ఎక్కడ పాత్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇది ఏదైతే ఫోల్డర్ ఇది ఉందో దాని పక్కనే యాడ్ అవుతుంది కాబట్టి ఇది అడ్మిన్లో కాబట్టి అడ్మిన్లో ఉన్న హెడర్ స్క్రిప్ట్స్ యాడ్ అవుతుంది అడ్మిన్లో ఉన్న సైడ్ బార్ ఓపెన్ యాడ్ అవ్వాలి దీనికి సో మనకి ఇండెక్స్ పేజ్కి లాగిన్ పేజ్కి సైడ్ బార్ ఏం అవసరం లేదు రైట్ సో ఐఎమ్ డిలీటింగ్ సైడ్ బార్ బట్ ఇక్కడ మనకి స్టైల్ డాట్ సిఎస్ఎస్ యాడ్ అవ్వాలి కదా లింక్ రిలే స్టైల్ షీట్ హెచ్ఆర్ఈఎఫ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మన రూట్ పాత్ ఇప్పుడు బేసిక్గా నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇక్కడ వెల్కమ్ కంట్రోలర్లో ఇక్కడ నేను రూట్ పాత్ అనే వేరియబుల్తో రూట్ పాత్ని షేర్ చేస్తున్నాను అంటే ఏమొస్తుంది ఐలెండర్ వస్తుంది అక్కడికి అంటే రూట్ పాత్ రావటం వల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా మనం
ప్రాజెక్ట్ ఒక URL ని యాక్సెస్ చేసుకుంటున్నాం అనమాట. అంటే డాలర్ డేటా వస్తుంది కాబట్టి దాని ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. బట్ మన అడ్మిన్ ఫోల్డర్ లో ఉన్నాం కాబట్టి అడ్మిన్ లో కూడా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, డాలర్ రూట్ పాత్ ఉంది, అడ్మిన్ పాత్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అడ్మిన్ పాత్ తీసుకున్నా మీకు బెస్టే. బట్ మనకి ఎందులో ఉంది, రూట్ పాత్ స్లాష్ ఎసెట్స్ లో ఉంది. ఎసెట్స్ పాత్ ఉంది చూడండి, ఎసెట్స్ పాత్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా ఇక్కడ ఎక్కువ, ఎందుకంటే లోకల్ హోస్ట్ స్లాష్ ఐలాండ్ అని ఇచ్చామనుకో, లేక లైవ్లోకి వెళ్తే లైవ్ URL మార్చాలి కదా, అలాంటి వాటి కోసం అక్కడ కంట్రోలర్ మార్చి ఆటోమేటిక్ అన్ని పేజెస్ చేంజ్ అవ్వడం కోసం మనం ఈ ఫార్మెట్ వేరియబుల్ ఫార్మెట్లో రాసుకుంటున్నాం అన్నమాట. సో ఎసెట్ స్లాష్ అడ్మిన్ స్లాష్ సిఎస్ఎస్ స్లాష్ స్టైల్ డాట్ సిఎస్ఎస్, ఓకే సిఎస్ఎస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు లాగిన్ పెట్టాలి. సో లాగిన్ పేజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది స్టైల్ ఆఫ్ ఇన్ఫిల్ చేస్తాం. సరే అడ్మిన్ ఓపెన్ అవుతుంది అదే చూద్దాం, పేజెస్ ఉన్నాయి కదా చూడండి, ఓపెన్ అయిపోయింది అడ్మిన్ పేజ్. ఇప్పుడు అడ్మిన్ కొట్టకని ఇప్పుడు మనం కొంచెం డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు కదా, మరి చంటే అలా ఆడ్గా ఉంది. సో విడ్త్ ఎంత ఉందో చూద్దాం, మిడిల్లో నీట్గా మిడిల్లోకి వచ్చేలా చూసుకుందాం అంతే. ఓకే అసలు ఇంత కూడా ఉండదు, అడ్మిన్ చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. ఇంతే ఉండేది అడ్మిన్, ఇంకెంతకన్నా పెద్దగా ఆర్డర్ ఏమి లేదు. ఓకేనా, అడ్మిన్ లాగిన్ పేజ్. సో ఇది వచ్చేసరికి స్టైల్ షార్ట్ షీట్లు లాగిన్ ఫామ్కి మార్క్స్ పెట్టి ఇచ్చారా, మార్జిన్ ఇచ్చారు, మనం రాసేసాం కదా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లాగిన్ ఫామ్కి లాగిన్ టు ఐలాండర్ ఇది పాస్వర్డ్ కోసం ఇచ్చారా, సరే ఇది ఉంచుకుందాం మనం డిస్ప్లే పర్పస్కి. సో ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సైన్ ఇన్ అవుతారు, డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ ఉండదు ఎందుకంటే ఎట్టింది కదా, ఫ్రంట్ ఎండ్ కాదు కదా. ఓకే వాట్ సిఎస్ఎస్ ఇంక్లూడ్ అవ్వలేదా ఏంటి, ఐలాండర్ ఐలాండర్లో ఎసెట్స్లో అడ్మిన్లో సిఎస్ఎస్లో స్టైల్స్ స్టైల్ కాదు, దానివల్ల మిస్ మ్యాచ్ అయ్యింది మనకి. ఓకే అందుకే మేబీ అక్కడ ఫామ్ చిన్నకుండా మనకు పెద్దగా వచ్చేసింది. ఓకే ఇది సో వాలిడేషన్ చూద్దాం. సైన్ కొట్టగానే ఎక్కడికి వెళ్ళాలి, ఇది డాష్బోర్డ్కి వెళ్ళాలి. సో ఇది క్లిక్ చేసేటప్పుడు కదా డాష్బోర్డ్కి వెళ్ళాల్సింది, ఆన్ క్లిక్, ఎందుకంటే ఇది యాంగిల్ టెక్ కాదు కదా అందుకని ఆన్ క్లిక్ రాస్తున్నా అంతే. మార్చాలి మళ్ళీ, సో జావా స్క్రిప్ట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాం, లొకేషన్ డాట్ హెచ్ఆర్ఈఎఫ్ డాష్ బోర్డ్
.php, right? ఇప్పుడు చూడండి సబ్మిట్ కొట్టగానే డాష్బోర్డ్కి వెళ్తుంది అని చూద్దాం. సో అసలు డాష్బోర్డ్కి వెళ్ళాలంటే ఇప్పుడు డాష్బోర్డ్ అనే ఒక పేజ్ క్రియేట్ చేయగానే ఆ పేజ్కి మీరు అడ్మిన్లో రౌటింగ్లో మెన్షన్ చేశారు లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో డాష్బోర్డ్ ఉంది కదా, ఇక్కడ సెగ్మెంట్ అడ్మిన్ స్లాష్ డాష్బోర్డ్ వస్తుంది అంటే టూ సెగ్మెంట్స్ ఉన్నట్టు, అందుకని డాష్బోర్డ్ డాట్ పిహెచ్పికి వెళ్ళాలి. బట్ మనం ఇక్కడ రాసిందేమో డాష్బోర్డ్, అక్కడేమో ఓఏ రివర్స్ రాస్తాం. సో దా అడ్మిన్ స్లాష్ అడ్మిన్ లేదు కదా, మర్చిపోయినా. అండ్ డాట్ పిహెచ్పి కూడా ఇచ్చా, డాట్ పిహెచ్పి కూడా ఇవ్వకూడదు కదా, మనం కోడింగ్ అంటారు కదా ఎక్స్టెన్స్ ఉండవు. అడ్మిన్ స్లాష్ డాష్బోర్డ్ కదా, అదే అడ్మిన్లోనే ఉంటాం కదా, డైరెక్ట్గా స్లాష్ డాష్బోర్డ్ యాడ్ అవుతుంది, సరిపోతుంది. ఓకే, అడ్మిన్ యాడ్ అవ్వట్లేదు. సో రైట్ అడ్మిన్ స్లాష్, అదర్వైజ్ రైట్ ఫుల్ యువర్ఎల్. ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, యాక్చువల్లీ ఫుల్ యువర్ రాస్తాం కదా లోకల్ హోస్ట్ స్లాష్ అని, అవన్నీ రాసుకుంటే సరిపోతుంది. డాష్బోర్డ్ వచ్చింది కదా, ఈ డాష్బోర్డ్లో ఒకసారి ఏదన్నా రాయండి. అదే పేజ్ ఓపెన్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది మళ్ళీ మనకి, లేకపోతే తెలియదు కదా, ఎంటీ ఓపెన్ అయితే. ఒకటి డాష్బోర్డ్, ఇప్పుడు మనకి అడ్మిన్ పేజ్ డిజైన్ కావాలి. సో అడ్మిన్ డాష్బోర్డ్ పేజ్ బూస్టాప్ కోడ్ పెన్, చూడండి బూస్టాప్ అడ్మిన్ ప్యానల్, ఫోర్ అడ్మిన్ ప్యానల్, ఇలాంటివి చూసుకుంటే సరిపోతుంది మనకి, ఈజీగా ఉంటుంది. థీమ్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్గా థీమ్ మొత్తం సెట్ చేసుకోవాలి మనం. ఇది లెస్లో ఉంది, జస్ట్ ఓవర్ అయినప్పుడు వస్తే బాగాలేదు కదా, బాగుంది కదా. సో ఇది తీసుకుందాం. అండ్ ఇది ఇట్ షుడ్ బీ ఇన్ ద సిఎస్ఎస్ ఆల్సో. ఈ చాట్లు ఇవన్నీ మనకు అవసరం లేదు యాక్చువల్లీ కదా, ఎందుకు ఈ చాట్లు అన్నీ మనకి. సింపుల్గా డిజైన్ వస్తే చాలు, కింద చాట్లు ఇవన్నీ అవసరం లేదు కదా, ఈ చాట్స్ అవన్నీ వాటి కోసం ఇచ్చిన డిజైనింగ్ అనమాట అది. సో అదంతా వద్దని చెప్పేసి తీసేసాను నేను. ఎక్స్ట్రా జేఎస్ అవుతుంది, అది కావాలంటే మీరు పెట్టుకోండి అంతే. ఓకే, ఇప్పుడు ఇది సైడ్ బార్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇది డాష్బోర్డ్ డాట్ పిహెచ్పిలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇప్పుడు ఏ పార్ట్ ఎక్కడి నుంచో మనం దాన్ని కట్ చేసుకుంటూ పేస్ట్ చేసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ ఇది మోడల్ అవసరం లేదు, రెడీ టు లీవ్ సెలెక్ట్ ద లాగౌట్ బిలో రెడీ టు లీవ్ క్యాన్సిల్. ఓకే, ఇదో ఉంచుదాం. ఇది ఈ డిజైన్స్ అన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ సైడ్ బార్ వస్తే చాలు. ఇలా సెలెక్ట్ చేసుకొని తీసేసేయాలన్నమాట మీరు ఏం తీసేస్తున్నా. సో ఇదేంటి టాప్ నావ్ బార్, ఇది వచ్చేసరికి డాష్బోర్డ్ రైట్. సో ఇది సైడ్ బార్ కాబట్టి ఇదంతా తీసుకెళ్ళి మనం సైడ్ బార్లో కాపీ పేస్ట్ చేద్దాం. ఇదే కదా మన సైడ్ బారు. ఇక్కడికి వచ్చేసి మనం ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి ఏం లోడ్ అవ్వాలి, పిహెచ్పి ఇన్క్లూడ్ సైడ్ బార్ డాట్ పిహెచ్పి. అండ్ దిస్ విల్ బి ద ఫూటర్, ఐ నో నీడ్ అ ఫూటర్ రైట్ నౌ. ఓకే, ఇన్ కేస్ ఫ్యూచర్ ఐ విల్ డిజైన్. ఓకే, డిలీటింగ్ ఆల్ దిస్ కోడ్, ఎక్స్ట్రా కోడ్ విచ్ వీ హ్యావ్,
ఓకే, ఇక్కడ డివ్ కూడా మిస్ అయిపోయింది. బార్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనకి ఇందులో మనకి పైన స్ట్రక్చర్ మిస్ అయింది కదా, లైక్ బాడీ ట్యాగ్ క్లోజింగ్, బాడీ ట్యాగ్ ఓపెనింగ్ ఇవన్నీ మిస్ అయ్యాయి కదా. బాడీ ఆల్రెడీ ఉంది, హెడ్ ఈ పార్ట్ లేదు. జస్ట్ విల్ యాడ్ దోస్ పార్ట్ డాష్ బోర్డ్లో. ఓకే, సో హెడ్ స్క్రిప్ట్స్ లోడ్ అవుతుంది. ఈ స్టైల్ షీట్ అవసరం లేదు, ఇది ఓన్లీ ఫర్ లాగిన్ పేజ్ కట్, లాగిన్ పేజ్కి వస్తుంది. అండ్ బాడీ క్లోజ్ అయింది, అండ్ వీ నీడ్ టు క్లోజ్ ద హెచ్టిఎంఎల్. ఓకే, నౌ వీల్ చెక్ టోటల్ అవుట్పుట్. ఓకే, సో సిఎస్ఎస్ యాడ్ చేయలేదు కదా మనం, అందుకని పైకి వచ్చింది. విల్ గో ఫర్ ద సిఎస్ఎస్ యాడింగ్ ఆఫ్ సిఎస్ఎస్ పర్టికులర్ దిస్. సో విల్ డూ వన్ థింగ్, టేక్ అనదర్ సిఎస్ఎస్ ఫర్ దిస్ ఆల్ రిమైనింగ్ పేజెస్. ఇందాక మనం క్రియేట్ చేసింది లాగిన్ పేజ్ కదా, సో రెండు మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నాం కాబట్టి టూ స్టైల్ షీట్స్ పెడుతున్నాం అంతే. ఆల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, జస్ట్ డాష్ బోర్డ్లో ఆల్ డాట్ సిఎస్ఎస్ కూడా యాడ్ చేయి. ఓకే, దిస్ ఆల్ అబౌట్ డిజైనింగ్ ద అడ్మిన్. సో ఇక్కడ ఫాంటో కోసం మిస్ లింక్ మిస్ అయినట్టుంది, సో జస్ట్ కీప్ ఫాంటో కోసం లింక్. సో అది ఫాఫా లింక్ ఏందో చూసుకొని, ఫాఫా అయితే ఫాఫా, గ్లిఫ్కాన్ అయితే గ్లిఫ్కాన్ లింక్ మనం పెట్టుకుందాం. ఫాఫా లింక్ we'll check whether it will work or not. Some links are not, and drop down links aithe work avaledu, mari idem links chuddaru okkaru drop down ke em use chesaru, or they use in for the drop down fafara em use chesaru, remaining anni vachayi kada manaki only fafa. ఐకాన్ పాపా సైట్ మ్యాప్, ఐ థింక్ బై డిఫాల్ట్ వస్తున్నట్టున్నది, బూస్ట్ అప్ ద్వారా వస్తున్నట్టున్నది, బట్ అప్లై అవ్వలేదు ఇక్కడ అంతే. సో వి గాట్ ఆల్ ద రిమైనింగ్ రైట్. సో పాపా లింక్ మ్యాచ్ అయింది. సో ఇక్కడ ఇవి తీసేద్దాం, మనకు అవసరం లేదు కదా, జస్ట్ లాగౌట్ సర్చ్ అయితే పెడతాను, రిమైనింగ్ అని తీసేస్తాను. ఇవి కూడా ఇలా మీకు నచ్చిన డిజైన్ ఒకటి పెట్టుకోండి అంతే, రిమైనింగ్ ఒకటి ఉంచుకొని రిమైనింగ్ అంతా అప్పుడు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అన్నీ ఉండాలని అయితే ఉండాలి, రూల్ ఏమి ఉండదు కదా. డాష్ బోర్డ్ ఒకటే ఉంచుకుంటాను నేను, రిమైనింగ్ అన్నీ పెట్టుకుంటాను. సో ఈ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ వెళ్ళి
సెకండల్లో కూడా నేను ఐమ్ రిమూవింగ్ దిస్ ఐమ్ టేక్ జస్ట్ గివింగ్ సర్చ్ అలాంగ్ విత్ లాగౌట్ లాగౌట్కి ఏదో మోడల్ ఓపెన్ చేస్తారు కదా ఓకే ఇదన్నమాట దిస్ ఇస్ మై డాష్ బోర్డ్ దిస్ వాజ్ దిస్ ఇస్ మై అడ్మిన్ ప్యానల్ డిజైనింగ్ సో నౌ లాగ్ వెన్ వన్స్ వీ లాగౌట్ హియర్ వీ నీడ్ టు గో ఫర్ ద అడ్మిన్ రిడక్షన్ అండ్ దెన్ లాగిన్ పేజ్ వ్యాలిడేషన్ సో ఈ లాగిన్ పేజ్ వ్యాలిడేషన్ ఇవన్నీ కావాలంటే నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద సో దిస్ ఇస్ స్టాటిక్ ఆఫ్ డిజైనింగ్ ఆఫ్ అడ్మిన్ ప్యానల్ కనెక్టింగ్ టు ద డేటాబేస్ నెక్స్ట్ మనం ఇది నేర్చుకోవాలి సో ఫర్ దట్ వీల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ ట్యూటోరియల్ దిస్ ఇస్ ద స్టాటిక్ డిజైనింగ్ ఆఫ్ అడ్మిన్ ప్యానల్ విత్ ద ప్రాజెక్ట్ డిజైనింగ్ అనమాట ఓకే